అన్నా నందమూరి తారక రామారావుకి ఆత్మ శాంతించిన రోజు ఆయన విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలు ఆనంద బాష్పాలతో కన్నీళ్లు వస్తాయి. ఎన్టీ రామారావుని ఇదే వయసులో 74 సంవత్సరాల వయసులో మానసికంగా క్షోభ పెట్టి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ అధ్యక్షుడిగా తొలగించి ఎన్టీ రామారావుని ఒక అనాథలాగా కుటుంబానికి దూరం చేసి రోడ్డును పడేసినటువంటి ఈ దుర్మార్గుడు 420 గాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు చెప్పాడు ఎన్టీ రామారావు, వీడొక అవినీతి చక్రవర్తి, వీడొక 420, వీడొక దొంగ, వీడు నన్ను వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటానికి నా ముఖ్యమంత్రి పదవిన్న పార్టీని దొంగిలించినటువంటి వెధవ, వీడిని మట్టు పెట్టమని చెప్పి ఎన్టీ రామారావు ఆ రోజు పిలిపించారు. అయినప్పటికీ స్వార్థంతో వాళ్ళ యొక్క వ్యక్తిగత సంపాదన కోసం ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు రాజకీయాల్లో తిరిగేటువంటి వ్యక్తులు రాజకీయ పదవుల కోసం చంద్రబాబు వేసేటువంటి ఎంగిల మెతుకులు కాసిపడి కుక్కల్లాగా చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతా వాటి బూట్ల దగ్గర కూర్చొని భయం చేస్తా అంటే, ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి స్కిల్స్ నేర్పుతాము చదువుకున్నటువంటి పిల్లలకి అని చెప్పి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది, దాంట్లో 3,000 కోట్ల రూపాయలు శ్రీమెన్ అనేటువంటి కంపెనీ 10% కడితే మిగిలినటువంటి 2,700 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తారని చెప్పి ఆ డబ్బులు రాకపోగా ఈ బినామీ కంపెనీలకి 300 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బుని పందికొక్కులాగా 200,000 మంది పిల్లల డబ్బుని పందికొక్కులాగా తినేసి ఆ పందిలాగా ఓర పందిలాగా బలిసినటువంటి లోకేష్కి దారదత్తం చేశాడు ఈ ముసలి నక్క. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 6-7 నెలల్లో ఎన్నికలు ఉన్నా కూడా రాజకీయాలు చూడకుండా దీని వలన సింపతి వస్తుందా చంద్రబాబు నాయుడికి, రాజకీయంగా లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్న చూడకుండా ఈ రాష్ట్ర ప్రజలు పేద ప్రజల్లో పిల్లల భవిష్యత్తుని గాలికి వదిలేసి అతని కొడుకు భవిష్యత్తును చూసుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని చెప్పి ఈ కేసుని సిఐడికి ఇచ్చారు. సిఐడికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం కాదు, జిఎస్టీ ఎక్కొడితే ఎక్కడో పక్కన మహారాష్ట్రలో జిఎస్టీ ఎక్కొట్టి ఆంధ్రప్రదేశ్ డబ్బు వచ్చిందని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిఐడి ఎంక్వైరీ చేయమంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2018లోనే సిఐడి ఎంక్వైరీ చేయటానికి లేదు, సిబిఐ రాష్ట్రంలోకి రావటానికి లేదని చెప్పి ఆయన దాని మీద ముందుకెళ్ళనివ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ అందరినీ ఎఫ్ఐఆర్లో పెట్టి ఈరోజు ఈ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబుని, ఈ అవినీతి చక్రవర్తిని, ఎన్టీ రామారావు చెప్పినటువంటి 420 గారిని, ఔరంగజేబుని మరి సాక్ష్యాలతో సహా పట్టుకుని వీడిని జైలుకి తరలించి చెప్పకూడదు తినిపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఇటువంటి కార్యక్రమాన్ని ధైర్యంగా రాజకీయాలకు అతీతంగా రాజకీయాల్లో ఏమవుతాయని చెప్పి ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నేను వ్యక్తిగతంగా ఎన్టీఆర్ అభిమానిగా, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, ఈ రాష్ట్ర పేద ప్రజల యొక్క సొమ్ముని కాజేసినటువంటి దొంగ ఈ 420 గారిని బొక్కలో తోంచినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీ ఐఏం పీకలేకపోయాడు, నువ్వేం పీకుతో, వాడేం పీకలేకపోయాడు రాజశేఖర రెడ్డి, వీడేం పీకలేకపోయాడు ఎన్టీఆర్, నన్ను నేనే పెద్ద తోపుని తురుముగాని, 40 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది, నేను దొంగ రూట్లు నాకు తెలుసు, స్కిల్ డెవలప్మెంట్లు ఎప్పుడో నేను చిన్నప్పుడే ఈ దొంగతనం చేసేటువంటి వెన్నుపోటు స్కీమ్స్ అన్నీ కూడా నేను నేర్చుకున్నాను, కాదు నన్ను ఎవడో పీకలేడు అన్నటువంటి అహంభావంతో ఈరోజు దాకా ఉన్నాడు. ఈ ముసలి నక్కనే, ఈ గుంట నక్కనే జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు పాదాలతో ఎవడైనా ఒకటి, చంద్రబాబు అయినా ఆ డెమ్మ మొగుడు ఎవడైనా సరే ఒకటి అవినీతి చేసిన ఊచలు ఎక్కి పెట్టిస్తానని చెప్పి ఈడ్చుకొచ్చి నంద్యాల నుంచి రాత్రి అంతా కూడా అతని మీద ఎంక్వైరీ చేసి అతనితో కక్కించి ఈరోజు సబ్ జైలుకి పంపించి మరి ఈ రాష్ట్ర ప్రజలు రుణం తీర్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్టీఆర్ తరఫున, రాజశేఖర రెడ్డి గారి తరఫున, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక దొంగ స్కీమ్ను పెట్టి అతనికి ఉన్నటువంటి దొంగ స్కిల్స్తో ఈ రాష్ట్ర ప్రజల పేద విద్యార్థులు డబ్బుని కాజేసినటువంటి దొంగ ఈ 420 గడికి తగిన శాస్తి జరిగిందని చెప్పి నేనైతే భావిస్తాను. చంద్రబాబు గారినే తీసుకెళ్లి ఈడ్చి లోపల వారికి లోకేష్ గారిది ఉంది కాదు, రిమైండ్ షీట్లో లోకేష్ పేరు ఉంది. ఈడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 74 ఏళ్ళు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి,
నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు తొక్కు ఉంది, తోలు ఉంది, తోటకూర అని తిరిగినటువంటి ఈయనో కుక్కను ఏడిచినట్టు ఏడిచి లోపల పారేశారు. లోకేష్ గారు ఏమన్నా బొఫ్ఫును గడు ఒక దంది అంతా వెళ్ళి డైరెక్ట్గా అక్కడ పడతాడు ఇటు పక్కన బాబు పక్కన. మేము అధికారంలోకి వస్తాం, ఆడి సంగతి చూస్తా, ఈడి సంగతి చూస్తా, రెడ్ బుక్లో రాస్తా, గ్రీన్ బుక్లో రాస్తా, నీ దిక్కున్న బుక్లో రాసుకో, ఇది కూడా రాసుకో, నీ బాబుని కుక్కను ఏడిచినట్టు ఏడిచి తీసుకెళ్లి స్కిల్స్ క్యాంప్లో నీ బాబుకి ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఫస్ట్ పేరు రాసుకుని ఆయన ఏకముక్క పీకరను వచ్చి పవన్ కళ్యాణ్కి ఆంధ్రాకి రావాలంటే వీసా అవసరం, ప్యాకేజ్ తీసుకోవాలి. ఆయన ఆంధ్ర రావాలంటే ఆయన ప్యాకేజ్ తీసుకోవాలి. ఉత్తపుత్రుడు అడవిడి చేసి అతనాడు పొద్దున్న నుంచి నేను వెనకబడిపోతున్నానని చెప్పి ప్యాకేజ్ తీసుకుని అర్ధరాత్రి వచ్చి రోడ్ల మీద పడుకున్నాడు. ఇప్పుడు రాత్రి 11:00 to 12:00 రోడ్డు మీద పడుకుంటే ఎవడుంటాడు? ఎవడన్నా హెడ్లైట్లు లేని లారీలో బస్సుకి వెళ్తే దిలేని పోయింది ఏదో జరిగేది. కాబట్టి ఆయన ప్యాకేజీ తీసుకుంటే చాలు ఆయనకి, ఆయనకి పాస్పోర్ట్లు వేసాలి అవసరం. ప్యాకేజీ ఇస్తే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎటు నుంచి ఆయన సరే వచ్చేస్తాడు, రోడ్డు మీద పడుకుంటాడు, పాక్కుంటా దేక్కుంటా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. ఉత్తపుత్రుడు నేను పొద్దు నుంచి అడవిడి చేస్తున్నాడు. మరి దత్తపుత్రుడు అధికారికంగా దత్త తీసుకుంటే ఆయన కూడా రానిచ్చేవారు. ఇదేమో అధికారికం కాదు కదా, అనధికారికంగా ఆయన కూడా అధికారికంగా దత్తత వెళ్ళిపోయాడు అనుకోండి. నా కుటుంబ సభ్యుడు అని చెప్పేవాడు బాలయ్య, భువనేశ్వర్ గారు, బ్రహ్మణి గారు, మన లోకేష్ బాబు వచ్చినట్టు పవన్ బాబు గారు వచ్చి వాళ్ళతో పాటు కూర్చుని వెళ్ళి కలిసి వెళ్ళేవాడు. అధికారికంగా తీసుకోమండి ఈయనకి కలవాలంటే.